द्वादशी ज्योतिर्लिंगालो रेंडव ज्योतिर्लिंगम श्रीशैल मल्लिकार्जुन स्वामी ब्रह्मरांब अम्मवारुल ब्रह्मोत्सवालु अंगरंग वैभवंगा कन्नुल पंडुगगा कोनसागुतुन्नायि। శ్రీశైల మహాక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది। శ్రీశైల బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎం కేవి శ్రీనివాసులు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారులను మంగళవారం దర్శించుకున్నారు। శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా శ్రీశైలంలో దేవాలయం లోపల ఈ రోజు పాగాలంకరణ, కళ్యాణం ఏర్పాట్లు, భక్తుల ఉచిత దర్శనం, క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, ట్రాఫిక్ రద్దీ, ప్రసాదం క్యూ లైన్లు, పోలీస్ భద్రత తదితర जिला कलेक्टर जिला एसपी जेसीलु तनिखीलु चेस्तू निशितंगा परिशीलिस्तू एक्कडैना समस्य वस्ते तक्षणमे परिष्कार चर्यलु तीसुकोवालनी प्रत्येक जोनल अधिकारुलनु जिला अधिकारुलनु जिला कलेक्टर आदेशिंचारु। ई संदर्भंगा जिला कलेक्टर पी कोटेश्वरराव मात्लाडुतू श्रीशैल ब्रह्मोत्सवालु प्रशांतंगा जरुगुतुन्नायन्नारु। श्रीशैल ब्रह्मरांबिक मल्लिकार्जुन स्वामी वारलनु भक्तुलंदरू भक्ति श्रद्धलतो दर्शिंचुकुंटुन्नारन्नारु। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, భక్తుల క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు అన్ని వసతులు కూడా కల్పించామన్నారు। పాగాలంకరణకు సంబంధించి పక్కడబందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సూచించారు। దర్శనము చక్కగా చేసుకున్నట్టున్నారు। ఈసారి మీరు కూడా చూసినారు, శానిటేషన్ గాని ఇవన్నీ ఇబ్బందులు లేకుండా, డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా, టాయిలెట్ సౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేశాము। ఈ రోజు ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాము। ఈ రోజున మనం కళ్యాణోత్సవానికి దానికంటే ముందు మరి ముఖ్యంగా పాగాలంకరణ జరుగుతుంది। దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎవరెవరు ఎక్కడ ఎటు నుంచి తీసుకురావాలి, భక్తులకు కానీ ఏపీ కానీ అందరికీ ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించిన ప్లాన్ మొత్తం ఎస్పీ గారు, మేము పోలీసు అదేవిధంగా టెంపుల్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరితో రివ్యూ చేసుకున్నాము। ఆ రివ్యూ చేసుకున్న దాని ప్రకారం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద వచ్చి చూసుకున్నాము। వాటన్నిటినీ అన్ని లెవెల్ ఆఫీసర్స్కు డైరెక్షన్స్ ఇచ్చాము। ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరి సహకారంతో భగవంతుడి అయితే ఇవన్నీ చక్కగా చూసుకుంటారు। అందుకనే మేము కూడా మీరు చూశారు, మేము ఎక్కువగా దర్శనానికి రావట్లేదు। కారణం ఏంటంటే మేము ఎప్పుడైనా దర్శించుకోగలం, సో నెలల తరబడి దీన్ని ప్లాన్ చేసుకుని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం ఉండాలి। మనం వెళ్ళి 10 నిమిషాలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ప్రశాంతంగా జరగాలని చూసుకుంటే ఆఫీసర్స్ ఎవరం కూడా మేము దర్శనానికి వెళ్ళట్లేదు। ఇప్పుడు కూడా మేము ఆ క్యూ లైన్స్ సాయంత్రం ఈ దర్శనం అయిన తర్వాత, పాగాలంకరణ అయిన తర్వాత అందరినీ మనం కళ్యాణోత్సవానికి ఎలా తీసుకురావాలి, ఏ రూట్లో తీసుకురావాలనే దాని మీద చూసాం। పెడితే ఎవరికి ఇబ్బంది లేకుండానే చేస్తున్నాం। ప్రతి సెక్టార్లో ప్రతి విభాగానికి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, అందరూ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ టీములుగా పెట్టున్నాము। ఒక 4 ఆఫీసర్స్, అందరూ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ టీములుగా పెట్టున్నాము। ఒక ఫోన్ కాల్, ఒక చిన్న ఇష్యూ వచ్చింది లేదా మనం ఇవన్నీ ఆ మైక్లో కూడా అనౌన్స్మెంట్ పెట్టుకుని ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందని అనౌన్స్ చేస్తేనే ఇమ్మీడియట్గా మనకి నిన్నటి వరకు దాదాపు 80,000 మంది వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అందరికీ దర్శనం చేసుకున్నారా, అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది। అందరూ కంఫర్టబుల్గా దర్శనం చేసుకొని వచ్చారు కూడా। ఇవాళ క్రౌడ్ 100,000 కంటే పైగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము। మనం 100,000 కంటే పైగా వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా దర్శనం చేయించడానికి ఏం అరేంజ్మెంట్స్ చేయాలో అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము। ఒక గంటకు సుమారు 5,000 మందికి దర్శనం అరేంజ్ చేయడానికి పని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది। అదేవిధంగా ఈ ట్రాఫిక్ చూసుకోవడానికి సపరేట్గా ఒక అడిషనల్ ఎస్పీ ఆఫీసర్ని పెట్టాం దానికోసము। ఈ ఓవరాల్ బందోబస్తుకి ఇంకొక అడిషనల్ ఎస్పీ సపరేట్గా ఉన్నారు। అదేవిధంగా దర్శనానికి కానివ్వండి, కళ్యాణానికి కానివ్వండి, పాగాలంకరణ కానివ్వండి, వచ్చే అందరు భక్తులకి కూడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అందరికీ కంఫర్టబుల్గా దర్శనము, ఆ తర్వాత ఆయా సేవలు అవన్నీ కూడా అందే విధంగా జరిగేలానే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుడిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు। ఇక్కడ ఉండే ప్రతి స్టాఫ్, ప్రతి పోలీసు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ, ఈఓ అందరూ కూడా వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం చేయించాలి నీట్గా అని చెప్పే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా చేస్తున్నారు, అందరూ కూడా అర్థం చేసుకోవాలి। ఎక్కడైనా కనుక క్రౌడ్ కొంచెం మూమెంట్ స్లో అయితే ఫాస్ట్గా చెప్పినప్పుడు, వెళ్ళమని చెప్పినప్పుడు కొంచెం కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను। మనం దీనికోసం అని చెప్పి మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సపరేట్గా ఫాల్కన్ వెహికల్ అని ఉందండి, ఫాల్కన్ వెహికల్ తీసుకొని చేసేసి మనం ఒక 50 ఏరియాస్లో ఐపీ కెమెరాస్ పెట్టి ఉంచుతాము, వాటిని మానిటర్ చేసుకుంటూ ఉంటామండి। అదే కాకుండా డ్రోన్ కెమెరాస్ ఆటోమేటిక్గా సిస్టమ్తో వచ్చి ఉంటాయి, మనం యూటిలైజ్ చేస్తాం అండి।